Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్లో ఊహించని మార్పు ఓటమి ఎఫెక్టేనా? జగన్లో ఊహించని మార్పు. ముఖ్యమంత్రిగా జగన్ తీరుపైన అనేక విమర్శలు వినిపించాయి. ఓటమికి జగన్ శైలి ఒక కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మీడియాకు పూర్తి దూరం పాటించిన జగన్ ఇప్పుడు గంటల కొద్దీ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతల కోసం కీలక నిర్ణయం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. మాజీ సీఎం జగన్లో పార్టీ శ్రేణులు కోరుకుంటున్న మార్పు మొదలైంది. ముఖ్యమంత్రిగా తమతో జగన్ మమేకం కావాలని నాడు కేడర్ కోరుకుంది. ఎమ్మెల్యేలు సైతం పలు సందర్భాలలో జగన్ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు. నియోజకవర్గాల పనులను సైతం సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి నిర్ణయం మేరకే ఉండేది. ముఖ్యమంత్రిగా జగన్ను కలిసే అవకాశం లేకపోవడంపైన ఎమ్మెల్యేలు పలు సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాల తరువాత, ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ ప్రజలతో దూరంగా ఉన్నారు. పథకాల అమలు సమయంలో ఏర్పాటు చేసిన సభలలో పాల్గొనడం మినహా ప్రజలతో మమేకమయ్యేలా వ్యవహరించలేదు. పూర్తిగా జగన్ నమ్ముకున్న సలహాదారులు అధికారులే పాలనలో కీలకంగా వ్యవహరించారు. ఇది పార్టీ నేతలకు రుచించలేదు. ఇక ఇప్పుడు ఓటమి తరువాత జగన్లో మార్పు కనిపిస్తోంది. ఈ నెల రోజుల కాలంలోనే 4 సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. వారితో సమావేశం అవడంతో పాటుగా